హాయిపోయి అందరికీ ఈరోజు మీతో ఒక మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే చేతి బదిరి ఎలా పోవాలి చే మన కోడి చేతి బెదిరి ఎలా పోవాలన్న దాని గురించి డిస్కస్ చేస్తున్నాను ఈరోజు నేను ఒక వర్షన్ నేను ఒక వీడియో చేసిన దాని గురించి ఆల్రెడీ పెద్దలను కలుపుకున్నాక ఇంకో వీడియో ఈ తాత వేరే ఒక విషయం చెప్తున్నాడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఆ విషయం ఏంటో తాతయ్య కనుక్కుందాం నా చిన్నప్పుడు తాత బాగా కోళ్ళు పెంచేవాడు ఇంక ఈ దొడ్డంతా అన్నమాట ఈ దొడ్డంతా తాతదే అప్పుడు ఇవన్నీ కోళ్ళే ఉండి అన్నమాట ఒక నలభై కోడి ముప్పై కోడి దాకా ఈ ఏరియాలో కట్టేసి పెంచేవాడు ఇప్పుడు వయసు సహకరించక ఆప్ చేస్తాడమాట ఇప్పుడు ఒక ఆవుని ఇంకో చిన్న చిన్న ఒక పది పిల్లల్ని ఆ పెద్ద పుంజుని పెంచుతున్నాడు అంతే ఇప్పుడు ఈ తాతని అడిగి చేతి బెదిరి గురించి మనం కనుక్కుందాం చేతి బెదిరి పోవాలంటే ఏం చేయాలి అని మనకు బాగా తెలుసు చేతి బెదిరి ఉన్న కోడి పందానికి పనికిరాదని చాలామంది చేతి బెదిరి కోడిని పందానికి తీసుకురారు ఎందుకో అంటే అది పందెంలో జనాలని చుట్టూ ఉన్న జనాలని మనుషుల్ని చూసి అది బెదిరిపోయి పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తాత కొత్త విషయం వాడు చెప్తున్నాడు మనకి చేతి పోవాలంటే ఏం చేయాలని ఓల్డ్ ఫార్ములా అదేంటంటే చెప్తాత అది చేతి బెదిరిపోవాలంటే బావా అదే గొబ్బరి నుంచి ఒక కంటిలో ఎత్పోద్ది ఆ బురకాయ రోజు అలా షాప్ చేయాలా పట్టుకునేటప్పుడు అలా బెదిరిపోద్ది అది కంట్లో అయితే కొబ్బరి నూనె చొక్కేస్తే బెదిరిపోద్ది అది విన్నారు భయ్య కంట్లో అయితే కొబ్బరి నూనె మన హై హెయిర్కి రాసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా అది చుక్క ఒక చుక్క ఒక కండ్లో ఇంకో చుక్క ఇంకో కండ్లో వేయాలి రెండు రెండు కండ్లలో రెండు రోజులు వేయాలి అలాగా చుట్టూ తగ్గిపోతుంది భయ్య రెండు మూడు ఐటమ్స్ మనం అది కంట్లో కనుక ఈ డ్రాప్స్ కింద ఆయిల్ కోకోనట్ ఆయిల్ మనం కనుక వేసినట్టయితే చేతి బెదిరైతే పోతుందని చెప్తున్నాడు ఈ విషయం నాకైతే తెలియదు కొత్తగా తెలుసుకున్నాను మీరు తెలుసుకోండి నేను ట్రై చేసిన ఆల్రెడీ కోడికి ఫో ఒక టూ టైమ్స్ చేశాను అది నాకు తెలిసి మచ్చకయింది మన స్టార్టింగ్లో అయితే బాగా అరిచేది చేతిలోకి తీసుకుంటే ఇప్పుడు ఏం అరవట్లేదు మామూలుగానే ఉంటుంది నేను ఏం చేశానంటే మామూలు ఐ డ్రాప్స్ బాటిల్ ఉంటుంది కదా ఇటువంటి బాటిల్ అన్నమాట దాంట్లోకి నేను ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే అందులో క్యాప్ వస్తే ఆయిల్ వేసుకుని నేను ఈజీగా ఆ కంటిలో అలా డ్రాప్ చేయగలుగుతున్నాను మీరు ఇలాంటి బాటిలే ఖాళీ బాటిల్ ఇంట్లో ఉంటాయి కదా అవి తీసుకుని అందులో ఆయిల్ తీసుకుని మీరు అందు ఆయిల్ కనుక కోడిపుంజులో కనుక వేస్తే కంటిలో కనుక వేస్తే చేతి బదిరైతే పోతుంది భయ్యా ఇది కొత్త విషయం మీరు తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి వీడియోని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు అది ఒకరు కాలు వంట దగ్గర ఉంటే అది ఒకసారి అంట దాన్ని ముంచండి ముంచి ఒక రెండు ఈతలు అంటే వేయించండి ఈత అంతేనా ఈతలు వేపిస్తే కాలుకి బలం అంట కదా బలం ఇది కొత్తదా అని చె అదిగో చెప్పమంటున్నాడు గురు చెప్తున్నాను ఈ ఓల్డ్ ఫార్ములాస్ చాలా ఫర్ పవర్ఫుల్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి న్యూ తు న్యూ ఫార్ములాలు ఏ అంత ఎఫెక్ట్ చూపించకపోయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మనందరికీ తెలిసిందే తా చెప్పినట్టు చేద్దాం ఫాలో అవుద్దాం సంక్రాంతికి దుమ్ములు లేపేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్